hi friends i am dhan shekar i welcome you all to this session on spoken english so without wasting time let's get started in this session we are going to learn future perfect tense in this tense helping verbs are shall have and will have don't say shall have and will has we don't have the helping verb has in this tense irrespective of the gender and number we keep on using will have and shall have why i am saying this because in present perfect tense we have two helping verbs one is have and second one is has when a sentence starts with the third person singular subjects like he she it we use the helping verb has and for remaining subjective pronouns, we use the helping verb have. But when coming to future perfect tense, we don't have the helping verb has. So, irrespective of the number and gender, we keep on using have only after will and shall. But when do we use will have and when do we use shall have? Will have a shall have a putwadali. General subjects I and we ki, shall have wadham. రిమైనింగ్ సబ్జెక్టు ప్రొనౌన్స్కి విల్ హ్యావ్ వాడతాం కానీ ఐ అండ్ వికి కూడా విల్ హ్యావ్ వాడిన తప్పేం లేదు బట్ వెన్ కమింగ్ టు క్వశ్చనింగ్ యూ షుడ్ యూస్ ఓన్లీ షల్ హ్యావ్ ఫర్ సబ్జెక్ట్స్ ఐ అండ్ వి పాస్ సెంటెన్స్ చెప్పేటప్పుడు విల్ హ్యావ్ అన్న వాడచ్చు ఏ సబ్జెక్ట్ కైనా విల్ హ్యావ్ అన్న వాడచ్చు సల్ హ్యావ్ అన్న వాడచ్చు బట్ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం i and we subjects ki shall have wadali remaining subject to pronoun's ki will have wadali after will have and shall have naturally we use verb in the past participle form because it is a perfect tense we know pretty well so after will have and shall have if verb is there in past participle form then what is the meaning it conveys let us understand you know it talks about the action that will be completed at certain time in the future. You take certain time in the future, and by that time, the action is going to be completed. Then, that particular action we express in future perfect tense. Here, we are not talking about the continuation of that action, just we are talking about the completion of that particular action.

ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ని భవిష్యత్తులో చేస్తూ ఉంటాను అని చెప్పడానికి యూజ్ చేస్తాం ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని భవిష్యత్తులో పలానా పనిని పలానా టైంలో చేసేసి ఉంటాను అని చెప్పేటప్పుడు యూస్ చేస్తాం అనమాట ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక టైం తీసుకొని ఆ టైం వద్ద పనిని చేస్తూ ఉంటాను అని అర్థం వస్తుంది ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక టైం తీసుకొని ఆ టైం వద్ద చేసేసి ఉంటాను అని అర్థం వస్తుంది అనమాట లెట్ మీ ఛెల్ యూ ఎగ్జాంపుల్స్ సింపుల్ ఫీచర్ టెన్స్ టుమారో ఐ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ రేపు ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాను ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చూద్దాం టుమారో ఐ విల్ బి ఫినిషింగ్ ద ప్రాజెక్ట్ రేపు ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తూ ఉంటాను పూర్తి చేస్తూ ఉంటాను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ టుమారో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ రేపు ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేసి ఉంటాను పూర్తి చేసేసి ఉంటాను ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లెట్ మీ చెయ్యూ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ టుమారో మార్నింగ్ అట్ సెవెన్ ఓ క్లాక్ ఐ విల్ బి రీడింగ్ ద న్యూస్ పేపర్ నేను రేపు మార్నింగ్ సరిగ్గా ఏడు గంటలకి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను బై సెవెన్ థర్టీ ఐ విల్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ ఏడున్నరకి పేపర్ చదివేసి ఉంటాను టుమారో మార్నింగ్ అట్ నైన్ ఓ క్లాక్ ఐ విల్ బి గోయింగ్ టు చెన్నై రేపు తొమ్మిది గంటలకు నేను చెన్నై వెళ్తూ ఉంటాను టుమారో టెన్ థర్టీ ఐ విల్ హ్యావ్ గాన్ టు చెన్నై చెన్నైకి వెళ్ళిపోయి ఉంటాను టుమారో ఇన్ ద ఆఫ్టర్నూన్ బై వన్ ఓ క్లాక్ ఐ విల్ బి టేకింగ్ లంచ్ బై వన్ థర్టీ ఐ విల్ హ్యావ్ టేకన్ లంచ్ సో లైక్ దిస్ యూ టేక్ సమ్ డే సమ్ మంత్ సమ్ వీక్ సమ్ ఇయర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ బై దట్ టైమ్ whatever the action we want to show in completed form that particular action we say in future perfect tense okay let us see beautiful examples I will have completed my studies in next three years in 3 studies here we are talking about the completion I will have constructed a new house విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలలో ఒక కొత్తిళ్ళు కట్టుకొని ఉంటాను యూ విల్ హ్యావ్ లెన్ ఇంగ్లీష్ విత్ ఇన్ వన్ మంత్ మీరు ఒక నెలలో ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారు నేర్చుకుంటారు కాదు నేర్చుకొని ఉంటారు ఆల్రెడీ ఆ పని జరిగిపోయి ఉంటుంది ఫ్యూచర్లో ఒక నెలలో ఆ పని జరిగిపోయి ఉంటుంది వి షల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్స్ బై టుమారో ఆఫ్టర్నూన్ రేపు ఆఫ్టర్నూన్కి కి మనం ఎగ్జామ్స్ రాసేసి ఉంటాం హరి విల్ హ్యావ్ గడ్ ఎ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం నాటికి హరి ఒక జాబ్ తెచ్చుకొని ఉంటాడు దే విల్ హ్యావ్ రీచ్ ఢిల్లీ బై టుమారో సిక్స్ ఓ క్లాక్ రేపు ఆరు గంటలకి వాళ్ళు ఢిల్లీ చేరుకో ఉంటారు హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ రెండు గంటల్లో నా ప్రాజెక్ట్ని నేను ఫినిష్ చేసేసి ఉంటాను ఇప్పుడు నువ్వు ఫినిష్ చేసేసి ఉంటావా అని క్వశ్చన్ చేయాలి ఏం చేస్తాం టేక్ ద హెల్పింగ్ అండ్ యూస్ బిఫోర్ ద సబ్జెక్ట్ విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ నువ్వు రెండు గంట సేపులో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసేసి ఉంటావా విల్ హ్యావ్ వచ్చిన వచ్చిన విల్ బీ వచ్చిన హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ ఇలాంటి హెల్పింగ్ వర్డ్స్ వచ్చేటప్పుడు ఆ రెండు బ్రేక్ అయి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది సో విల్ హ్యావ్కి కి మధ్య సబ్జెక్ట్ వస్తుంది క్వశ్చన్ చేసేటప్పుడు విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి నేను ఫినిష్ చేసేసి ఉండను అని ఐ వోంట్ హ్యావ్ ఫినిషడ్ మై ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ ఇప్పుడు నెగిటివ్లో మళ్ళీ క్వశ్చన్ చేయాలి నువ్వు రెండు గంటల సేపులో ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసి ఉండవా అని క్వశ్చన్ చేయాలి విల్ యూ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ అలాగా లేదు అనుకుంటే విల్ యూ నాట్ కలిపి డ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ అలా చెప్పొచ్చు లేదా సపరేట్గా గా ఇలా విల్ యూ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ ఇలా చెప్పచ్చు ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ కూడా ఇలా యూస్ చేయొచ్చు ఉంది కదా మన క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ వాట్ వెన్ వై హౌ ఇలాంటివి హౌ విల్ యువ్ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టూ అవర్స్ రెండు గంటల సేపు ఎలా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసి ఉంటావు హీ విల్ హ్యావ్ గట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అతడు వచ్చే సంవత్సరం నాటికి జాబ్ ఒక జాబ్ తెచ్చుకొని ఉంటాడు ఇప్పుడు క్వశ్చన్ చేయాలి జాబ్ తెచ్చుకొని ఉంటాడా అనేసి విల్ హీ హ్యావ్ ఘట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు క్వశ్చన్ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి హీ ఓంట్ హ్యావ్ గట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అలానే చెప్పొచ్చు లేదా విల్ నాట్ హ్యావ్ గట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అతడు వచ్చే సంవత్సరం నాటికి జాబ్ తెచ్చుకొని ఉండడు ఇప్పుడు నెగిటివ్ లో క్వశ్చన్ చేయాలి తెచ్చుకొని ఉండడా అని విల్ హీ నాట్ హ్యావ్ గాట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం హౌ విల్ హీ హ్యావ్ గాట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం నాటికి అతడు ఎలా జాబ్ తెచ్చుకొని ఉంటాడు వేర్ విల్ హీ హ్యావ్ గాట్ ఏ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అతడు వచ్చే సంవత్సరం నాటికి ఎక్కడ జాబ్ తెచ్చుకొని ఉంటాడు లైక్ దిస్ ఆర్ ఫ్రేమింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ టెన్స్ సో I hope I am clear. You are also clear. Thanks for watching my video. Please do subscribe and support me on YouTube.